నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు. గురుగారు నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం ఎక్కడ చూసినా చాలా వరకు భూ వివాదాలు, భూమి కోసం గొడవలు, కుటుంబ మధ్యలో గొడవలు, సొంత అన్నదమ్ముల మధ్యలో గొడవలు, ఇలా భూ వివాదాలు, భూ సమస్యలు ఎక్కడ చూసినా ఉంటున్నాయి. ఇలా భూ వివాదాల నుంచి బయటపడడం కోసం ఏదైనా ఒక మంచి రెమెడీ? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమరి ఓం శ్రీమాత్రే నమః. భూ సమస్యలు, భూ వివాదాలు తరచూ మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ భూ సమస్యలు, భూ వివాదాలు ఏవైతే ఉన్నాయమ్మా, ముఖ్యంగా భూ సంపదలు అన్నీ కూడా మనం లోగడ వరాహస్వామికి సంబంధించిన రెమెడీస్ చాలా వరకు ఉన్నాయి భూ సంబంధంగా. అయితే ఇంకా విలువగా మనం చూసేది భూ సమస్యలు ఏంటంటే, భూమిని కొందామంటాం వెనకాల రావటం, ధరలు ఎక్కువ ఉండడం అను, ఇవన్నీ కూడా ఒకనందుకు కొంతవరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలి? భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో, భూ వివాదాలకు రెమెడీ ఉందమ్మా, అది చూడండి ఫస్ట్. భూ వివాదాలకు రెమెడీ ఏంటంటే, ఏదైనా ఒక మంగళవారం రోజు, మంగళవారం కానీ ఏం చేయాలంటే, ఒక 100 గ్రాములు తెల్ల ఆవాలు తీసుకొని ఆంజనేయ స్వామి గుళ్ళో 27 ప్రదక్షిణాలు చేయాలి. అవి పట్టుకొని కవర్లో ఉన్నా పర్వాలేదు, చేతిలో ఉన్నా పర్వాలేదు, 27 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ నువ్వులని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టించాలి. పెట్టించిన తర్వాత స్వామివారికి అభిషేకం చేసినటువంటి నీళ్లు కానీ ఏమన్నా అడగండి ఆంజనేయ స్వామి గుళ్ళు. ఆ నీళ్లు, ఈ నువ్వులు, ఈ మన ఆవాలు, తెల్ల ఆవాలు, ఈ తెల్ల ఆవాలు రెండు ఏం చేయాలంటే, మనకి ఎక్కడైతే భూ వివాదాలు ఉన్నాయో, సమస్యగా ఉందో ఆ భూమికి, ఆ భూమి అంతటా ఈ యొక్క తెల్ల ఆవాలు చల్లుతూ ఉండాలి. చల్లినట్లయితే భూ వివాద పరిష్కారం అవుతుంది. తెల్ల ఆవాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న అభిషేకానికి ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకొని చల్లినట్లయితే ఆ ప్రదేశం, భూ వివాదాలు ఉన్న ప్రదేశాల్లో ఆ భూ వివాదం తొలగిపోతుంది. ఇంకో ఇది ఒక రెమెడీ అమ్మ, తెల్ల ఆవాలతో చేసేటువంటిది భూ పరిష్కారం కావడానికి, భూ వివాదాలకి. భూమిని కొనేవారు కొంతమంది ఉంటారు, కొందామనుకునేటువంటి వారు. మరి వాళ్ళకి ఎటువంటి రెమెడీ ఆచరణ చేయాలి అంటే, పాత బెల్లం ఉంటుంది ఇంట్లో, అంటే వాడని బెల్లం కానీ పాత బెల్లం ఏదైతే, ఆ పాత బెల్లాన్ని మంగళవారం రోజు తీసుకొని ఈ బెల్లాన్ని ఏదైనా ఒక చోటు, ఒక చిన్న హస్త ప్రమాణం, మన హస్తం ఇంత ప్రమాణం, ఈ ప్రమాణంలో తువ్వేసేసి బెల్లాన్ని దానిలో ఉంచి దానికి పసుపు కుంకుమ వేసి ఒక 9 సార్లు అం అంగారకాయ నమః అనే మంత్రం కానీ, లేదా భౌం భూమిపుత్రాయ నమః, ఓం భౌం భూమిపుత్రాయ నమః అనే మంత్రాన్ని కానీ 9 సార్లు ఆ మట్టి తీసినటువంటి మట్టిని మళ్ళీ దానిలో వేసి దాని మీద కూర్చొని, మీకు ఏదైతే భూమి కావాలనుకుంటున్నారో ఆ భూమి కావడానికి కోసం ఆ 9 తర్వాత దానిలో ఈ పాతి పెట్టిన తర్వాత బెల్లాన్ని దాని మీద కూర్చొని ఆసనం వేసుకొని, మళ్ళీ ఆసనం ఏదన్నా దర్భాసనము, దాని మీద మళ్ళీ ఒకటి ఏదన్నా బట్ట సంబంధించిన ఆసనం వేసేసుకొని కూర్చొని ఒక 1/2 గంట పాటు కానీ 108 సార్లు ఆ మంత్రం ఏదైతే చెప్పానో దాన్ని 108 సార్లు, 2 మంత్రాలైనా 108 సార్లు జపం చేసుకొని అట్లా 9 వారాలు ఆ మట్టి ఎక్కడైతే తవ్వారో దాన్ని పక్కకి అట్లా 9 వచ్చేట్టుగా ఈ పాత బెల్లాన్ని పాతాలు దానిలో. అలా పాతినట్లయితే 9 వారాలు అయితే అప్పుడు వీళ్ళు చేయంగా భూమి అనేది అనుగ్రహం కలిగి భూమిని కొనే అవకాశం వస్తుంది. అంతే తప్ప భూమిని పోవటం, మళ్ళీ కొనకపోవటం, రేట్ ఎక్కువ ఉండడం అనో ఇంకోటనో ఉంటుంది. ఈ 9 వారాలు ఇలా చేయండి, ఖచ్చితంగా భూమి యొక్క అనుగ్రహం, భూమిపుత్రుడు యొక్క అంటే గంగారు కూడా అనుగ్రహం కలిగి భూ సంపదను పొందుతారు. ఇంకొక రెమెడీ ఏంటంటేనమ్మా, మనకి ఎక్కడైనా భూ వరాహస్వామి గుడి ఉంటే కనుక, ఎక్కడైనా కానీ భూ వరాహస్వామి గుడిలో ఇటుకలు ఉంటాయి కదమ్మా, ఇటుక, ఇసుక, ఇవి ఆ గుడికి ఎక్కడ నిర్మాణానికి సంబంధించి ఏమన్నా వ్యవహారాలు ఉంటే కనుక భూ వరాహస్వామికి అవి ఇస్తే కూడా ఇల్లు త్వరిత కట్టిన మనం కట్టుకుంటాం.
ఆ స్వామికి దండం పెట్టుకొని అలా. ఇది ఇంకోటి మన బెంగళూరులో కూడా ఒక క్షేత్రం ఉంది, ఆ ఇటుక పూజ చేస్తారట అక్కడ. స్వామి దగ్గర పెట్టి ఇటుకను పెట్టేసేసి పూజ చేసేసి ఆ ఇటుకను మనకి ఇస్తారు. పూజ చేసిన తర్వాత ఆ ఇటుక తీసుకొచ్చి మనం ఎక్కడైతే భూమిని కొంటామో దాన్ని అక్కడ పెడితే కనుక భూ సంపదలు కానీ అట్లనే శీఘ్రంగా మన ఇంట్లో పూజాస్థలంలో ఆ ఇటుకను పక్కన పెట్టుకున్నట్లా కూడా మనకు శీఘ్రంగా ఆ ఇల్లు లాభం కలుగుతుందని చెప్పి అక్కడ క్షేత్రం వాళ్ళు కూడా చెబుతున్నారు. కాబట్టి ఇటువంటి మహత్తర క్షేత్రాలు కూడా ఉన్నాయి భూ సంపాదన గురించి. ఈ రెమెడీస్ చేస్తుంటే భూ సంపద భూ వివాదాలకు సంబంధించి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అట్లే వారాహి మంత్రాన్ని కూడా జపం చేస్తూ ఆ చెల్లినా కూడా శీఘ్రగతిన ఫలితం వస్తుంది. వారాహి మంత్రం చెప్పినా కూడా శీఘ్రంగా సమయానికి అమ్మవారు సమయేశ్వరి నమః అని చెప్పి అంటాం. అందుకని సమయేశ్వరి అమ్మవారి స్వరూపంలో ఉంటుంది కాబట్టి వారాహిదేవి. ఈ విధంగా చేస్తే కూడా శీఘ్రంగా మనకు కలుగుతుంది. సో చూశారు కదండి, గురుగారు చెప్పిన రెమెడీస్ అన్నీ ఫాలో అయిపోయి మీ భూ సమస్యల్ని లేదా మీ భూ వివాదాలని భూమి సంపదని పొందండి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మ.